యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ నూతనమైన సంవత్సరంలో ఈ రీతిగా మరలా మీ మధ్యకి రావడానికి ప్రభు కృప చూపిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రండి, ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. ల్యూబార షకర లుహుమర జలాధర శ్రీకలోరయ, ప్రభునికే వందనాలయ్యా. ఇదిగో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. నీ బలమైన అభిషేకముతో నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ వాక్ శక్తి చేత మాట్లాడండి. ఆత్మ అభిషేకాన్ని దేవా మీరు కృమరింప చేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ప్రతి బిడ్డకు కావలసిన దేవా నీ కృప మెండుగా అనుగ్రహించమని, ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభువా నీ వాక్ శక్తినిచ్చి తండ్రి దేవా మోషే నోటికి తోడయ్యున్నట్లుగా నా నోటికి మీరు తోడయ్యుండి, నీ శక్తితో బలముతో అభిషేకముతో కూడిన నీ మాటలను ప్రభువా నా నోటి నుండి వాడుకోమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇది నాన మన ధ్యాన అంశము. మీ సమృద్ధి జీవం దొంగిలించబడుచున్నదా అనేది క్వశ్చన్ మార్క్. మీ సమృద్ధి జీవం, ప్రతి మనిషికి కూడా దేవదేవుడు సమృద్ధైన జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా యోహాను సువార్తలో ప్రభు అయిన యేసు మాట్లాడుతూ మీరు బహుగా ఫలించటం బట్టి నా తండ్రి సంతోషించును అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభువు దేవుడు మన పట్ల ఆయన సమృద్ధైన జీవాన్ని ఇచ్చాడు. అయితే అది దొంగిలించబడుచున్నదా అనేది మన క్వశ్చన్ మార్క్. ఇంతకీ ఈ సమృద్ధి గల జీవాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ యొక్క జీవాన్ని మన అందరం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? లేకపోతే మన దగ్గర ఉన్న ఆ సమృద్ధి జీవం దొంగిలించబడుతుందా? అయితే దొంగిలించబడుతున్న ఈ సమృద్ధి జీవం ఎవరు? ఈ దొంగ ఎలా దొంగిలించబడుతుంది? ఏ విధంగా దేవుని ప్రజలు నష్టపోతున్నారు? ఏ విధంగా వారి జీవాన్ని తక్కువగా చేయబడుతుంది అనేది ఈ దినాన మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికినే రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలకు సమృద్ధిగా జీవం కలగటానికే నేను వచ్చాను అని ప్రభు చెప్తున్నారు. అయితే దొంగ అయితే మాత్రం దొంగతనం చేయటానికిను, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు అని చెప్తున్నారు ప్రభు. అయితే ఇంతకీ ఎవరు దొంగ? ఈ దొంగ ఎవరు అనేది మనం చూస్తే మరెవరో కాదండి, అపవాదే. అయితే ఈ అపవాది ఎలా దొంగిలిస్తున్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యోహాను సువార్తలో చెప్పబడింది. అయితే ఈ దొంగ మొదటిగా ఎలా వస్తాడంటే అబద్ధాలు చెప్తూ వస్తాడట. అపవాది, అబద్ధకుడు అని పేరు కల వ్యక్తి ఈ అపవాది. ఈ అపవాది మనుషుల యొద్దకు వచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడు. అయితే ఈ యొక్క ఆదికాండాన్ని మనం ఇంతకీ ఎలా మోసం చేశాడు అనేది చూస్తే అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేశారు అంటే, మొదటిగా ఆది మానవులైన ఆదాము అవ్వమని ఈ యొక్క అపవాది అబద్ధాలతో మోసం చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడేమో ఈ యొక్క మంచి చెడు తెలిపే ఈ ఫలాన్ని మీరు తినవద్దు, తినిన దినాన మీరు నిశ్చయంగా చస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో మీకు గనక తెలిస్తే మీరు మంచిని చేయటానికంటే చెడుని చేయటానికి ఇష్టపడతారు, ఖచ్చితంగా మీరు చచ్చిపోతారు అని ప్రభు చెప్పారు. కానీ ఈ యొక్క అపవాది అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందండి? ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చూడగా, అందుకు సర్పము
మీరు చావనే చావరు అని చెప్పింది. అంతేకాకుండా మీరు దేవతలైపోతారు అని చెప్పింది. అయితే దేవుని మాట కంటే అపవాది యొక్క మాటకు ఎక్కువ విలువనిచ్చి అదే నిజమని నమ్మిన ఈ యొక్క అవ్వమ్మ చేయకూడని పని చేసింది. తినకూడదు అని ఆజ్ఞాపించిన దానిని తిని నష్టపోయింది. అయితే మత్తయి సువార్త 4:8-10 మనం చూస్తే కనుక అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొద్దకి అపవాది ప్రవేశించాడు. వచ్చి ఆ అరణ్యంలో ప్రభు అయిన యేసు 40 దినాలు రాత్రి బవళ్ళు కూడా ఏమీ ఆహారం తీసుకొనకుండా ఉపవాస ప్రార్థనతో సిద్ధపడిన ప్రభు అయిన యేసు యొద్దకి ఆకలితో ఉన్నాడట ప్రభు. ఆహా, నువ్వు నాకు బాగా దొరుకుతావు అనుకుంది అపవాది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు యొద్దకు వెళ్ళి మత్తయి సువార్త 4:1 ఆ శోధికుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అనేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పడం జరిగింది. ఓ, అయితే నువ్వు వాక్యంతో వస్తున్నావు కాబట్టి నేనును నీ యొద్దకు వాక్యంతోనే వస్తానని ఈ యొక్క అపవాది ప్రభుతో మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 4:5 అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఈ రీతిగా మళ్ళా నువ్వు కిందకు దూకే దేవుని యొక్క దూతలు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటారని వాక్యం చెప్పబడింది కదా, కాబట్టి నువ్వు దూకు, దేవుని యొక్క దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది అని మాట్లాడారు. ఇలా అపవాది అనేక విధాలుగా ప్రభు 3 రకాలుగా శోధించినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా ప్రభు ఆ శోధనలో పడకుండా ఆ శోధికుని గద్దించగా ఆ శోధికుడు పారిపోవటం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16:24 చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను అని ప్రభు గొప్ప మాటలు గొప్ప పిలిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే కనుక మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అలా ఉపేక్షించుకుని ప్రభువుని వెంబడించినప్పుడు, తన సిలువుని ఎత్తుకున్నప్పుడు మీరు దుష్టుని జయిస్తారు, సమస్తాన్ని జయిస్తారు అనే రీతిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎలా మోసం చేస్తున్నాడండి? అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడు. ఆది మానవులైన వారిని మోసగించగలిగాడు కానీ ప్రభు అయిన యేసును మాత్రం ఏమీ చేయలేకపోయాడు. అయితే ఇంతకీ 1 పేతురు 5:8 చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడట. అయితే ఎలా మోసం చేస్తాడండి అబాడు? ఆ యొక్క అపవాది మనుషుల యొద్దకి ఎలా వస్తున్నాడు? ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె వస్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు తన మొదటి పత్రికలో. అయితే ఆ యొక్క అపవాది గర్జించు సింహంలా ఎవరు దొరికితే వాళ్ళు మింగేయటానికి వెతుకుతూ వస్తున్నాడంట. ఎక్కడ వెతుకుతున్నాడు, ఎవరిని వెతుకుతున్నాడు అనేది కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 12:43 చూస్తే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట్ల వాక్యము లేని హృదయము కోసం తిరుగుచూ ఉంటుందట. ఎక్కడైతే నీరుండదో అక్కడ, అంటే దేవుని యొక్క వాక్యము ఎవని హృదయములోనైతే ఉండదో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి భయపడకుండా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటూ దేవుని యొక్క వాక్యపు ధ్యానమందు అశ్రద్ధ కలిగి ఉంటారో అట్టి వారిని అది అటాక్ చేసే అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 12:43 ఎవని హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండదో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యంగా ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని భయపడకుండా ఉంటారో అట్టి వారు మాత్రం
అపవాదికి కంప్లీట్గా దొరికేస్తారట. ఇంతకీ ఎలా మోసం చేస్తాడు అంటే, ఆశలు కోరికలు మనుషులకు చూపించి ఆ యొక్క ఆశలను బట్టి కోరికలను బట్టి మానవులను పడవేస్తూ ఉంది అపవాది. మొదటి యోహాను రాసిన పత్రిక 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని యోహాను గారు రాశారు. శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు కూడా తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్తూ ఉన్నారు. అయితే యాకోబు రాసిన పత్రిక 13:13-16 చూస్తే, దేవుడు కీడు విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడెను. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరికప్తమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. వీళ్ళందరూ కూడా, ప్రతి మానవుడు కూడా ఏ రీతిగా శోధించబడుతున్నాడు అంటే, వారికి ఉన్న ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడుతున్నాడు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఈ దురాశలను బట్టి మనుషులు ఏడవబడుతున్నారు. ఇలా ఏడవబడటాన్ని బట్టి అపవాది బాగా ఈడ్చేవతలు పడవేస్తున్న పరిస్థితుల్లో, ద్వితీయోపదేశ కాండంలో 15:6 ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నారు. ఇక్కడ ఈ వచనాన్ని కనుక మనం చూస్తే, నీవు అనేక జనానికి అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవయ్యా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండము 28 చూసినప్పుడు, ఆయన మాటకు శ్రద్ధగా విని దాని ప్రకారంగా జీవించే ప్రతి వాడు కూడా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించే ప్రతి వారు కూడా ఈ యొక్క 14 ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పబడింది. కానీ అందులోనే ఒక వచనంగా, యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు. కానీ అపవాది అనేకుల్ని ఈ దినాల్లో ఎవరికి ఏ మనిషిని చూసినా అప్పు అప్పు అప్పే. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. నీవు అప్పిస్తావు అప్పు చేయవు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు దేవునికి లోబడితే, ఆయన మాటను శ్రద్ధగా వినగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. అప్పిచ్చిన వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడుగా మారతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. దేవుడు తన బిడ్డలను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు. ఇప్పుడు నువ్వు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచితే కాదు నేను దాసుని అవుతాను అన్నట్లుగా నీ ప్రవర్తన నా ప్రవర్తనలో మారుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏమిటి అంటే, అనేక జనములకు నీవు అప్పిచ్చేదవు అని చెప్పబడుతూ ఉంది. అప్పు చేస్తే వడ్డీ చెల్లించాలి, ఆదాయం పోతుంది. అలాగే ఇతర అలవాట్ల ద్వారా ఆదాయం పోతుంది. దురాలోచనల వలన చెడ్డ క్రియలను బట్టి అనేకమైన కుటుంబాల్లో నష్టాలు, అనేకమైన కుటుంబాల్లో ఆర్థికంగా అనేక మంది నష్టపోతూ ఎంతో గొప్ప ఆశీర్వాదాలు కలిగి పొలము సంపద ఎన్నో కలిగి ఉన్న వాళ్ళు వారికున్న చెడు అలవాట్లు వ్యసనాలను బట్టి చాలా పోగొట్టుకుని దరిద్రులుగా మారిన వారి లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. కారణం, అపవాది వాళ్ళందరినీ కూడా ఈడ్చివేస్తున్న పరిస్థితులు. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి కూడా ఈ దొంగ రాడటండి. అయితే వాస్తవం ఏమిటంటే, ఫిలిప్పీలు 4:19 కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి యొక్క అవసరము తీర్చబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. క్రీస్తు యొక్క ఐశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరం కలిగినప్పుడు ప్రభువా సహాయం చేయమని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడైనా అప్పు వస్తుందంటే చాలా ఈజీగా పరుగులు తీస్తున్న పరిస్థితులు సమాజాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అపవాది మొదటిగా ఒక దొంగగా ప్రవేశించాడు, అబద్ధికుడిగా ప్రవేశించాడు,
దొంగతనంగా వారి యొక్క సంపదను దోషేస్తున్న పరిస్థితులు, అంతేకాకుండా హత్య చేసే స్వభావం. ఎలా హత్య చేస్తాడంటే కీర్తనలు 90:10 వచనం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము అని 91 కీర్తనలో చెప్పబడింది. అదే లోకసువార్త 13:11 18 ఏండ్ల నుండి బలహీన పరుసు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేక ఉండెను. ఈ బలహీనతల చేత, దయ్యముల చేత అపవాది అనేకుల్ని ఏడిపిస్తూ బాధ పెడుతూ ఆ దేవుని ఎరిగి అనుసరించే బిడ్డల్ని సహితం ఏదో ఒక బలహీనత చేత వంచివేసి ఎవరు కూడా చక్కగా నిలబడకుండా అనేకుల్ని బలహీనపరుస్తుంది ఈ యొక్క అపవాది. అయితే ఈ కీర్తనలో 91 పదవచనంలో చూస్తే ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు అని చెప్పబడింది. అయితే అనేక మంది లోకంలో అనుకుంటున్నారు మా యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలే, ఇంకా 70 సంవత్సరాల కన్నా ఎక్కువే బ్రతికేసాను, ఇంకా నేను చాలా నా ఆశ పొడిగించబడింది అన్నంత ఆనందంలో సంతోషంలో ఉండటమే కాకుండా ఇంకా మిగిలిన సంవత్సరాలన్నీ ఆయాసకరమే, దుఃఖమే, వాటి వైభవం అంతా వ్యర్థమే అన్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఇక ఈ జీవితం చాలు అన్నట్లుగా ప్రతి వారు కూడా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దైవ చిత్తం అది కాదు. అసలు వాస్తవం ఏంటంటే ఆదికాండం 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయాలలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు యగును. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము ఆది కాండంలో దేవుడు ఉద్దేశించిన సంవత్సరాలు ప్రతి మానవుడికి కూడా 120 సంవత్సరాలని ప్రామాణికంగా దేవుడు మానవులకి ఇచ్చి ఉన్నారు. నరులు కేవలం వాళ్ళు నరమాతృలు కాబట్టి ఇక వాళ్ళు ఇంతే అన్న రీతిలో దేవుడు తన్ను తానే తగ్గించుకుంటూ తన్ను తాను ఉపేక్షించుకుంటూ దేవుడు మానవుల విషయంలో మాత్రం వారి యొక్క ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలుగా దీవించాడట. అయితే ద్వితీయోపదేశ కాండము 31:1 మోషే ఇస్రాయేలీలందరితో ఈ మాట చెప్పుట చాలించి వారితో ఇట్లా నేను నేడు నేను 120 ఏండ్లు వాడనై ఉన్నాను అని. అలాగే కీర్తనలు 91:16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను, దీర్ఘాయువునిస్తాను నా రక్షణ అతను చూపిస్తానని 91 మనం ఎల్లప్పుడు కూడా చదువుతూనే ఉంటాం. అయినప్పటికీ కూడా 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్న దాని మీద ఎప్పుడు పొదుగుతూ ఉంటారు చాలామంది. అయితే సామెతలు 3:1-2 మనం చూడగా, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఈ సామెతల గ్రంథకర్తేమో నా ఉపదేశం మరువబాక, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలు శాంతి నీకు కలుగును అని. అలాగే నిర్గమకాండం 20:12 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రతి చోట దీర్ఘాయువునిస్తాను అని దేవుడు సెలవిస్తున్న విధానం. అయితే ఇది నీవు దీర్ఘాయువును పొందాలి అంటే కొన్ని కండిషనల్, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించు, ఇదిగో నేను ప్రేమగల దేవుణ్ణి, నరులతో ఎల్లప్పుడు నేను రాజ్యమాడే దేవుణ్ణి కాను, కాబట్టి మీ యొక్క ఆయుష్ కాలం 120 సంవత్సరాలని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2-3 చూడగా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞలలో మొదటిది, మొదటిదా ఆజ్ఞలలో ఇది ఒకటి. దేవునా మనకు స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ 120 సంవత్సరాలు దేవుడు ప్రామాణికంగా ఇచ్చిన ఆ యొక్క ఆయుష్ని
కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, ఇలా బ్రతికారా అనేది కనుక మనం చూస్తే 91వ కీర్తన రాసిన మోషే గారు కూడా 120 సంవత్సరాలు బ్రతికారు. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతని దృష్టి మాంద్యము కాలేదు, అతని సత్తువ తగ్గలేదు. తనకి ఏ మాత్రము బలం తగ్గలేదంట, ఏ మాత్రం సత్తువ తగ్గలేదట. అలాగే బలము తగ్గలేదు, నాకు శక్తి తగ్గలేదు అని చెప్పిన ఇంకా భక్తులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 2వ దిన వృత్తాంతాలు 24వ అధ్యాయము 15వచనంలో చూస్తే యెహోవయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. ఇతను ఇంకా 10 ఇయర్స్ అధికంగా బ్రతికాడు. 120 సంవత్సరాల కంటే 130 సంవత్సరాలు బ్రతికాడట. 19వ తారీఖు 4వ నెల 2017న సాక్షి దినపత్రికలో 117 సంవత్సరాలు బ్రతికిన ఒక బామ్మ గురించి రాయటం జరిగింది సాక్షి పత్రికలో. ఈమె పేరు వయోలెట్ బ్రౌన్. జమైకా దేశానికి చెందిన ఈ బామ్మ 19వ ఏట తన 13వ ఏటనే యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని చిత్తానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. కాబట్టి అద్భుతంగా దేవుడు తన యొక్క ఆవిష్కాలాన్ని పెంచాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగనే అపవాది వాక్యమును చూపించి నమ్మించి అంగీకరించినట్లు చేయను. అంగీకరిస్తారు, పొందుకుంటారు. ఏది నమ్మితే అది జరుగుద్ది అనేది దేవుని యొక్క వాక్యం. అయితే ఇక్కడ అపవాది చూపించిన ఈ యొక్క వాక్యాన్ని చూపించి నమ్మి వారి యొక్క జీవాన్ని కోల్పోతున్నారు. వారు ప్రామాణికంగా ఇవ్వబడిన ఆ వయసును కోల్పోతున్నారు, బలాన్ని కోల్పోతున్నారు. కానీ దేవుడు వారు బ్రతికినప్పుడు వారు ఎక్కడ కూడా నిస్సత్తు అనేది వారి దరిదాపులోకి రాలేదు. చాలా బలము కలిగి ఉన్నారు. అలాగనే అంత బలవంతులుగా నేను మిమ్మల్ని ఉంచుతాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఏదో బలహీనత మనుషుల్లో సంభవించగానే అయిపోయింది నా పని, నేను చనిపోతానేమో, ఇదే నాకు లాస్ట్ దినాలేమో అని భయంతో చనిపోతున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ వచ్చి కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఏదో క్యాన్సర్ కొంచెం అటాక్ అయిందని అన్న మాట వినగానే చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సామెతలు 8వ అధ్యాయం 21వచనంలో జీవ మరణాలకు 4వ వశము, దాని యందు ప్రీతి గలవాడు దానిని అయితే గొర్రెలకు జీవం కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. జీవములో ఏముంది? మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మీద మన పాపములను వ్రాను మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. దేవుడు చేసిన ఆ సిలువ యాగం ద్వారా మనం స్వస్థత పొందాము. అయితే ఈ సిలువ యాగం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటి అనేది మనం చూస్తే మన పాపాలు క్షమించబడ్డాయి, శాపం కొట్టివేయబడింది, స్వస్థత పొందుకున్నాము, ప్రతి అవసరత కూడా మంది తీర్చబడుతుంది, శక్తి అధికారం స్వస్థత వరాలు పొందుకున్నాం. ఇన్ని 5 రకాల ఆశీర్వాదాలు ప్రభువైన యేసుక్రీస్తు యాగం ద్వారా మనం పొందుకోగలిగాము. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వచనం చూస్తే నేడు మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినిన యెడలా. ఆశీర్వాదం, వినకపోతే శాపాలు అని చెప్పబడుతుంది. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వచనం చూస్తే ఆత్మను గూర్చిన వాగ్దాన విషయముల వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని చెప్పబడుతుంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరత తీర్చబడెను. కీర్తనలో 115:16లో ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమిని మనం స్వతంత్రించుకోమని దేవుడు మనకి ఇచ్చాడు. లోకసువార్త 9వ అధ్యాయం 1వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యాల మీద శక్తిని అధికారాన్ని రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వచనం చూస్తే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అలాగనుకో లోకసువార్తలో కూడా ఎప్పుడైతే
దేవునికి మనం లోబడతామో అపవాదిని ఎదిరించే శక్తివంతులుగా మనం అవుతాం. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు. ఎప్పుడైతే దేవునికి మనం లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తివంతులం అవుతాం. ఎప్పుడైతే అపవాదిని మనం ఎదిరిస్తున్నామో అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. ఆ రీతిగా అపవాది మన యుద్ధ నుండి పారిపోయినప్పుడు ప్రతి జీవాన్ని కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాం. నిండు 100 ఏళ్ళే కాదు కానీ 120 సంవత్సరాలు జీవము కలిగి ఆ ప్రతి ఒక్క ఆరోగ్యం విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. సంపద విషయంలో కూడా ఎక్కడ కూడా అప్పు చేయకుండా ప్రతి విషయంలో దేవుని మీద డిపెండ్ అవుతూ ప్రతి విషయంలో ప్రభా మా ప్రతి ఒక్క అవసరతలు తీర్చే దేవుడు నీవే అంటూ ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించగలరు. తండ్రి తన మాట దీవించడానికి ప్రార్థన చేసుకుందాం. వందనాలు చెల్లిస్తున్నాను. మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని ఇచ్చిన మనం మీ పాశ్చర్ని చేర్చుకోమని యేసుక్రీస్తు కృపలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట గుడివాడ. మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074-16-7461.